మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో ఎంఐఎం బిఆర్ఎస్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ హటావో దేశ్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేవెళ్ల బీజేపీ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటారని, అలాంటి తమ మధ్య బీజేపీ తమ రాజకీయం అవసరం కోసం విభేదాలు సృష్టించాలని చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని మండిపడ్డారు. వాక్యాలను బెల్లంపల్లి ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కలిసి అమిత్ షా దిష్టి భవనం దానం చేసి మరియు రిజర్వేషన్ గురించి మాట్లాడిన విషయాన్ని ఖండిస్తూ ఈరోజు బెల్లంపల్లిలో చాలా అందరూ కలిసి ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కలిసి ఈరోజు చాలామంది ఖండిస్తున్నాము. అమిత్ షా చేసిన వాక్యాలను రిటర్న్ తీసుకోవాలనేసి మేము కోరుతున్నాము. ఈ తెలంగాణలో మా బీజేపీ ఎటువంటి నాటకాలు నడవవు. తెలంగాణలో ఇప్పటిదాకా చేసిన వాక్య అవి గుజరాత్ కానీ అటు సైడ్ కానీ నడిచాయి. మన తెలంగాణ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక పదంతోనే ఆయన ఉంటాడు. మరి ఇది ఎక్కడిది సబ్కా సాత్ అంటే ముస్లింలు లేకుండానే భారతదేశంలో భారతదేశం ఉందా? మమ్మల్ని ఎందుకో ఇట్లా వేరు చేసి మా మీద ఇంత కుట్ర పంచుతున్నారు. ఇట్లాంటి అవకాశం ఎందుకు తెచ్చుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు. ఇట్లాంటి వ్యాఖ్యలు కనుక మళ్ళీ రిపీట్ అయితే మాత్రం దీని యొక్క పరిణామము చాలా విపరీతంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. దీని గురించి ఇట్లాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళకన్నా పెద్ద వయసులు ఉన్నారు, వాళ్ళు ఆయనను హెచ్చరించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనను ఆపాలి. ఈ బండి సంజయ్ గారి గురించి కానీ అమిత్ షా గురించి కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరి రాష్ట్రంలో ఎవరి పరిపాలన ఉన్నదో అక్కడ వాళ్ళ విధంగా నడుపుకుంటున్నారు. తెలంగాణలో మాత్రం ఇట్లాంటి పరిపాలన రాదు. మేము 100% కాదు 1000% చెప్తున్నాము, ఇట్లాంటి పరిపాలన రాదు, బీజేపీ పరిపాలన రాదు. వస్తే కనుక మాత్రం ఇంకా